రాజ్యాంగ పరిరక్షణ పేరుతో హైదరాబాద్ లో సభ గోరక్షా దళ కార్యకర్తలపై దాడి పేరు భావ ప్రకటన స్వేచ్ఛ విజయవాడలో మరో సభ బీజేవైఎం కార్యకర్తపై అమానుష దాడి పేరు మళ్ళీ అదే భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు దేశవ్యాప్త పర్యటన ఇంతకీ ఇది సహన యాత్ర లేక అసహన యాత్ర దేశద్రోహం కేసులో నిందితులు దేశమంతా తిరుగుతారా జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వాళ్ళు అసహనవాదం వినిపిస్తారా అసహనవాదుల భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటి వర్సిటీల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడమే భావ ప్రకటన స్వేచ్ఛ నిరసన వ్యక్తం చేసిన వారిని కొట్టడమే భావ ప్రకటన దేశమంతా తిరుగుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రశ్నించిన వారిని కొడుతూనే దేశమంతా తిరుగుతారా విశ్వవిద్యాలయాల్లో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛను దేశవ్యాప్తంగా వినిపిస్తామంటున్నారు మోడీని టార్గెట్ చేసిన వామపక్షాలు మీరే మా హీరో అంటూ కన్హయ్యను దేశం మీదకి వదిలారు అతని కోసం కొత్త స్క్రిప్టులు రెడీ చేసి ఊరూరా తిప్పుతున్నారు దీంతో ఇప్పుడు కన్హయ్య దేశమంతా కలియతిరుగుతున్నాడు పోరాటం అంటున్నాడు మనువాదం అంటున్నాడు మనువాదం వద్దంటున్నాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు మనువాదాన్ని కావాలంటోంది ఎవరు ఇంతకీ మనువాదం దానిలోని శ్లోకాల అర్థాలు కుడి ఎడమ ఏ భావజాలం వారికైనా పూర్తిగా తెలుసా తాము చేయలేమనుకున్న పనిని పనిగట్టుకుని కన్హయ్యతో చేయిస్తున్నాయి కాంగ్రెస్ వామపక్షాలు ఎందుకిదంతా ఒక కన్హయ్యను అడ్డు పెట్టుకుని ఇంత రాజకీయం అవసరమా అసలు దేశానికి వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఇది రాజకీయ విశ్లేషకుల సందేహం పరిష్కారం దొరకనప్పుడు ప్రత్యర్థిని ఎదుర్కోలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడం ఒక్కటే మార్గం పూర్వకాలంలో విదేశాల్లో కమ్యూనిస్టులు అవలంబించిన పద్ధతి ఇదే ఇప్పుడు అదే పద్ధతిని దేశంలో అవలంబిస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి వామపక్షాలు అంటించిన కుంపటి అలాగే మండుతోంది దానికి కొత్త కొత్త ఇష్యూలు తోడవుతున్నాయి మొదట అసహనవాదం ఆ తరువాత విశ్వవిద్యాలయాల్లో అలజడివాదం ఇదే వారి నినాదం నిన్నటికి నిన్న ప్రశాంతంగా ఉన్న హెచ్సియులో కన్హయ్య రాకతో కలకలం రేగింది వర్సిటీలోకి అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత చెలరేగింది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరసన వ్యక్తం చేసినందుకు గోరక్షాదల్ కార్యకర్తను చావబాదారు ఆ తరువాత సీన్ విజయవాడకు మారింది అక్కడ నిరసన వ్యక్తమైంది అనిల్ అనే ఓ బీజేవైఎం కార్యకర్తను రక్తం కారేలా గొడ్డును బాదినట్లు బాదారు ఇది వారిదైన భావ ప్రకటన స్వేచ్ఛకు పరాకాష్ఠ కన్హయ్య వచ్చాడు కలకలం రేపాడు వెళ్ళాడు మరి దేశానికి యువతకు ఇచ్చిన మెసేజ్ ఏంటి దేశం మొత్తం చీకుటిన పార్టీలకు ఇప్పుడు కన్హయ్యే దిక్కయ్యాడు ఇప్పట్లో కోలుకోలేమని తెలిసి కొత్త సిద్ధాంతాలను బలవంతంగా రుద్దుతున్నారు ఏదో జరిగిపోతోందని దేశంలో వ్యతిరేకత భగ్గుమంటోందని కలరింగిస్తున్నాయి ఇందులో భాగంగానే పర్యటనలు సభలు సమావేశాలు వీటితో దేశానికి ఏం ఒరగబెడతారనే ప్రశ్నకు మాత్రం సమాధానం శూన్యం ఇంతకీ ఇది సహనమా అసహనమా